టాలెంటెడ్ డైరెక్టర్ నాగేశ్విన్ గారి ఇమాజినేషన్ నుంచి వచ్చిన ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి. మరి ఈ మూవీ అయితే రికార్డు స్థాయిలో కలెక్షన్లని రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. సైన్స్ ఫిక్షన్కి మైథాలజీకి యాడ్ చేసి నాగశ్విన్ గారు చెప్పిన కల్కి కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది. ఇండియన్ మైథాలజీకి భారతీయులు మ్యాక్సిమం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటారు. అందుకే మైథాలజీ అడాప్ట్ చేసుకుని చేసే కథలకి ప్రేక్షకులు అయితే బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి ఉదాహరణ హనుమాన్ మూవీనే తీసుకోండి. హనుమాన్ మూవీ చిన్న సినిమాగా వచ్చి ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాగే గతంలో కూడా ఇలా దేవుడి కథలతో వచ్చిన సినిమాలు చాలా వరకైతే సక్సెస్ అయినాయి. అయితే ఈ జనరేషన్ మైథాలజీ కథలు చూడటానికి తెలుసుకోవడానికి చాలామంది అయితే ఇష్టపడుతున్నారు. మన ఇతిహాసాలు గ్రంథాలతో భాగమైన కథలు, ఆ కథలలోని క్యారెక్టర్ యొక్క గొప్పతనం దృశ్య రూపంలో ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగానే కల్కి సినిమాకి మెజారిటీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అశ్వత్థామ, భైరవ, కృష్ణుడు అలాగే కర్ణుడు ఈ పాత్రలు సినిమాని ఆడియన్స్కి చెరువ వేయడంలో ఉపయోగపడ్డాయి. మరి ఈ ఊపితోనే కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 6వ రోజు కూడా మంచి కలెక్షన్లను సాధించింది. కల్కి మూవీ అయితే 6వ రోజు కూడా హిందీలో 13 కోట్ల నెట్ కలెక్షన్లు అక్కడైతే దుమ్ము దులిపేస్తుంది. 6వ రోజు హిందీ వర్షన్ అయితే మనకు 13 కోట్లు వచ్చినాయని తెలుస్తుంది నెట్ వైజ్ గా. హిందీ వర్షన్లో ఈ 13 కోట్ల నెట్ కలెక్షన్లు మన 2 తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువ వచ్చినాయంటే అక్కడ ఎంత బాగా ఆడుతుందో మీరే చూడొచ్చు. మరి 2 తెలుగు రాష్ట్రాలలో కల్కి మూవీ మనకు 6వ రోజున షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 7 కోట్ల 89 లక్షలు వచ్చినాయి. హిందీ లాంగ్వేజ్ లో వచ్చిన 13 కోట్ల నెట్ లోంచి థియేటర్లకు కట్టాల్సిన రెంట్ తీసేస్తే షేర్ వైజ్ గా చూడొచ్చు మనము. 13 కోట్ల నుంచి 4-5 కోట్లు మైనస్ చేసినా గానీ 8 కోట్ల వరకు వచ్చి ఉండొచ్చు హిందీలో. అంటే తెలుగు వర్షన్ కన్నా హిందీ వర్షనే బాగా ఆడుతుంది ఇప్పుడైతే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో. షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే కలెక్షన్లు కల్కి మూవీ 6 రోజులకు కలుపుకొని 130 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 200 కోట్లకు పైగానే ఉంది. కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్లు కలుపుకొని కర్ణాటకలో 21.15 కోట్లు, తమిళనాడులో 12.75 కోట్లు, కేరళలో 6.8 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 71.6 కోట్లు, అలాగే ఓవర్సీస్లో 79.1 కోటి. ఇవి అన్ని ఏరియాలలో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీ 6 రోజుల్లో 320.68 కోట్ల వరకు సాధించింది షేర్ వైజ్ గా కలెక్షన్లు. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 620 కోట్లకు పైగానే ఉంది. మరి కల్కి మూవీ అయితే 6 రోజుల్లోనే మూవీకి పెట్టిన పెట్టుబడిలో 90% రికవరీ 6 రోజుల్లోనే కంప్లీట్ అయ్యింది. కల్కి మూవీ ఓవరాల్ గా బిజినెస్ ఎంత జరిగిందంటే 370 కోట్ల వరకు జరిగింది. ఆల్రెడీ మనకు 6 రోజుల్లోనే 320 కోట్ల వరకు అయితే వచ్చేసింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఇంకొక 52 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ డన్ అయిపోతుంది ఈ మూవీ. వచ్చే ఆదివారం లోపు బ్రేక్ ఈవెన్ డన్ అయిపోయి లాభాలు కూడా తెచ్చిపెడుతుంది ఈ మూవీ అయితే. కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా డే వైజ్ ఎన్ని కలెక్షన్లు చేసిందో చూద్దాం ఒకసారి. మొదటి రోజు 96.16 కోట్లు, రెండవ రోజు 50.2 కోట్లు, 3వ రోజు 51.68 కోట్లు, 4వ రోజు 67.69 కోట్లు, 5వ రోజు 32.31 కోటి, 6వ రోజు 22.64 కోట్ల వరకు సాధించింది షేర్ వైజ్ గా కలెక్షన్లు. ఇక కల్కి మూవీ మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లోనే 320 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది షేర్ వైజ్ గా. సో ఫ్రెండ్స్, ఇది కల్కి మూవీకి సంబంధించిన 6 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.